గోవిందాయ నమః. హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్. కృష్ణ వందే జగద్గురు. భగవద్గీత 13వ అధ్యాయము 13వ శ్లోకం. సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతిముల్లోకే సర్వమావృత్య తిష్ఠతి. ఆ పరమాత్ముని చేతులు, పాదములు, నేత్రములు, చెవులు, శిరస్సులు, ముఖములు సర్వత్రా సతములై ఉన్నవి. అతడు సర్వమును ఆవరించి ఉన్నాడు. ఏం చెప్పుకుంటున్నాము? క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం. క్షేత్రము వేరు, క్షేత్రజ్ఞుడు వేరు. విభాగం అంటే క్షేత్రధారి లేదా దేహధారి తనలో అంతర్యామిగా ఉన్న క్షేత్రజ్ఞుడు లేదా ఆత్మ అంటే ఆ పరమాత్మను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. తెలుసుకోగలగాలంటే సాధన అవసరము. ఆ సాధకుడికి కొన్ని లక్షణాలు ఉండాలి. అవన్నిటి గురించి స్వామి ఇంతకు ముందు శ్లోకాల్లో చెప్పుకొచ్చారు. సరే, ఇంతకీ ఆ లోపల ఉన్న క్షేత్రజ్ఞుడిని మనం ఎలా తెలుసుకోవాలి? ఆత్మస్వరూపుడే ఉన్నాడంటే కేవలం నీలో మాత్రమే ఉన్నాడా? ఇంకెక్కడా లేడా? ఎక్కడ ఉన్నాడు? ఎలా ఉన్నాడు? ఆ పరమాత్మను చేతులు, పాదములు, నేత్రములు, చెవులు, ముఖములు, శిరస్సులు అంతటా కూడా స్థితమై ఉన్నవి. అన్ని చోట్ల ఉన్నాయి. అన్ని చోట్ల అంటే విశ్వరూప సందర్శన యోగం మనం విన్నాం కదా, అంతటా పరమాత్ముడు ఉన్నాడు. ప్రతి ప్రాణిలోనూ ఆత్మస్వరూపుడై, మనలో ఆత్మస్వరూపుడై ఏ క్షేత్రజ్ఞుడు వర్ధిల్లుతూ ఉన్నాడో ఆ క్షేత్రజ్ఞుడు అన్ని ప్రాణుల హృదయాల్లో అంతర్యామిగా ఆత్మస్వరూపుడై ఉన్నాడు. ఆయన లేని చోటు లేదు. అతడు సర్వమును ఆవరించి ఉన్నాడు. ఇక్కడ లేడు, అక్కడ ఉన్నాడు అని లేదు. హిందూ గరుడంలో లేడని సందేహమే వలదు. చక్ర సర్వపగతందు ప్రహ్లాదుడు చెప్పింది అదే తండ్రి హిరణ్యకశిపుడితోటి. ఎక్కడున్నాడు అంటే ఎక్కడ లేడు అనే జవాబు వస్తుంది. ఓహో, నీకంతటా ఆత్మవిశ్వాసం ఉందా? అయితే ఈ స్తంభం కనపడుతుంది, అందులో ఉన్నాడా? ఉన్నాడు, ఎందుకు లేడు? సరే చూస్తాను అని ఆ పిచ్చోడు స్తంభం మగలు కొట్టాడు. స్తంభంలో నుండి నరసింహస్వామి ప్రకటమయ్యాడు. పరమాత్ముడు ఎప్పుడు కూడా చేసేదే చెబుతాడు, తాను చేసేదే చెప్తున్నాడు భగవద్గీతలో. పరమాత్మ అంతటా ఆవరించి ఉన్నాడు. ఆయనకి అనేక ముఖాలు, అనేక కళ్ళు, అనేక రూపాలు ఉన్నాయి. ఈ విషయం సాధకుడు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయం బాగా జ్ఞప్తి ఎందు ఉంచుకొని సాధకుడు పొందే లాభం ఏమిటి అంటే, సాధకుడికి భయం ఉండదు. భయాలు 100% తగ్గిపోతాయి. ప్రహ్లాదుని సముద్రంలో వేశారు, మంటల్లో వేశారు, గుహల్లో వేశారు, పర్వతాల మీద నుండి విసిరేశారు, పుల్లు బోన్లో వేశారు, ఏనుగులతో తొక్కించారు, విషము తాగించారు, పాములతో కరిపించారు, చీకట గుహల్లో బంధించారు, కాళ్ళు చేతులు కట్టి సముద్రాల్లో వేసేశారు. చెయ్యని హింస లేదు. ప్రహ్లాదుని ఎందుకు భయపడలేదు పసివాడు? నన్ను వీడు పుల్ల బోన్లో వేస్తే ఆ పులిలో నుండి కూడా పరమాత్ముడే నాకు ప్రకటన అవుతాడు. ఇంతటి ఆత్మవిశ్వాసము, ఇంతటి పరమాత్మ పట్ల ప్రేమ, పరమాత్మ పట్ల అంతటి విశ్వాసము ఉన్న సాధకుడికి పరమాత్మ ప్రకటన అవ్వకుండా ఎలా ఉంటాడు? ప్రతి చోట కూడా పరమాత్మ తన ఉనికిని చూపిస్తున్నావు అన్నాడు ప్రహ్లాదుడికి. పులుల బోన్లో వేశారు, పులులు ఏమి చేయాలి? ఆ పులుల్లో అంతర్యామిగా ఉన్న ఆ పరమాత్మ పులులకు సహజంగా ఉండే పీక్కు తింటం అనే గుణాన్ని మార్పించేశాడు. ప్రహ్లాదుడు చూసి పురుడు కూడా ఆవు దూడలు ఎలా లేకదూడలు నాకుతాయో అలా నాకు వదిలేసి ఆనందంగా సముద్రంలో విసిరేశాడు. సముద్రంలో విసిరేసి ఏదైనా వేస్తే ఏముంటుంది? కిందకు పోయే స్వభావం ఉంటుంది. ప్రకృతికి సహజంగా భూమిక ఆకర్షణ. కానీ దానికి విరుద్ధంగా పైకి తెలుగు వచ్చేశాడు ప్రహ్లాదుడు. అతిశక్తివంతమైన తాచుపాములు కాటేస్తాయి, ఎవరైనా ఆ విషయాన్ని చచ్చిపోతారు. ఆ తాచుపాముల్లో అంతర్యామిగా ఉన్న పరమాత్మ ఆ తాచుపాముల్లో నుండి విషం లాగేశాడు. ప్రహ్లాదుని కాటేసినా కూడా ఆ కొరలో ఏం పనిచేయలేదు, ఆ విషం పనిచేయలేదు. సరే, విషమే డైరెక్ట్ గా దాకిచ్చాడు ఈ తండ్రి. ఆ విషములో ఉన్న పరమాత్మ ఆ విష ప్రభావాన్ని తీసేశాడు. సరే, తీసుకెళ్లి మండే మండే మంటల్లో పడేశాడు కొడుకుని. ఆ అగ్నిహోత్రంలో ఉన్న పరమాత్మ ఈ పిల్లవాడికి ఏమాత్రమో కొంచెమైన సెగ కూడా తగలకుండా చక్కగా ఏసీ రూమ్లో ఉండేలా చేసేసాడు. మంటల్ని చల్లగా చేసేశాడు. భగవంతుడు అంతటా ఉన్నాడు, అన్నిట్లోనూ ఉన్నాడు. అతడు సర్వాంతర్యామి, సర్వేశ్వరుడు. మరి నీకెప్పుడు, నువ్వెప్పుడు అనుభూతి పొందుతావు, నీకెప్పుడు పనిచేయడం మొదలు పెడతాడో, నీకెప్పుడు ఆ విషయం తెలుస్తుంది అంటే నువ్వు సాధన చేసి చూస్తే, అంతటి విశ్వాసం నీకుంటే నీకు ఆ విషయం అనుభవం అవుతుంది. ఈ క్షేత్రం ఎందుకు ఇచ్చాడు పరమాత్మ? క్షేత్రజ్ఞుడు అలాంటి వాడు. అది నువ్వు తెలుసుకోవడం కోసం ఈ క్షేత్రం ఇచ్చాడు పరమాత్మ. దీని భౌతికమైన ప్రయోజనాలకు వ్యర్థం చేసి కాలక్షేపం కబుర్లని అవని ఇవని ఈ సంసారం మోహమాయ ఒక పిచ్చి అయితే, ఆధ్యాత్మిక సాధన పేరుతోటి మరలా ఇంకొక పిచ్చి, ఇంకొక మోహమాయలో పడిపోవడం. మేము భక్తులమండి, పూజలు చేస్తామండి, సాధన చేస్తామండి. ఏం సాధన చేస్తావయ్యా? ఈ కోరిక కోరి 4 వారాలు ఈ వ్రతం చేశాను, ఆ కోరిక కోరి 4 వారాలు ఆ వ్రతం చేశాను, ఈ కోరిక కోరి ఆ గుళ్ళో దీపం వెలిగించాను, ఆ కోరిక కోరి ఈ గుళ్ళో నిమ్మకాయ దీపము, అక్కడ మిరపకాయల దీపము, ఇక్కడ ఇంకొక అదేంటిది గుమ్మడికాయ దీపము, అక్కడ బొప్పకాయ దీపం పెట్టాము. కొన్ని తీరాయండి, కొన్ని తీరలేదండి.
నాకు కొన్ని ఫలించాయండి, కొన్ని ఫలించలేదండి, అనుకున్న ఫలితాలు రాలేదండి. ఇది ఆధ్యాత్మిక సాధన, మనం వెలగబెట్టేది. పరమాత్ముడి అనుభూతి నాకు కలగడం లేదండి. ఎలా కలుగుతుందండి పరమాత్మ అనుభూతి? అరే ఎంతసేపు నా దీపాల ఎంబర్లాట, రకరకాల కొత్త పూజలు, రకరకాల కొత్త ట్రెండులు, మనల్ని చూసి మనం చేసే పిచ్చి మళ్ళీ కొందరిగా తయారవుతున్నారు సోషల్ మీడియాలో. వీళ్ళ పిచ్చిని, వీళ్ళ పిచ్చి ఆలోచనలని, వీళ్ళ వెంపర్లాటని క్యాష్ చేసుకుందాం, క్యాష్ చేసుకొని వ్యూస్ తెచ్చుకుందాం, వ్యూస్ తెచ్చుకొని పాపులర్ అయిపోదాం. అసలు ఏ దీపం వెలిగించాలి అంటే పరమాత్మను తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం ఉంది చూసారు. ఏమిటా ప్రయత్నము? దేనితో తెలుసుకోగలుగుతామంటే జ్ఞానముతో. అవునా? ఆ జ్ఞానమనే జ్యోతిని వెలిగించాలి. అసలైన దీపం అది. జ్ఞానమనే జ్యోతిని హృదయాంతరాళాల్లో వెలిగించాలి. అది వెలిగించాలంటే ఈ దేహం అనే ప్రమిదలో సాధన అనే నూనె నిండుగా పోసి, త్రికరణాలు అనే మూడు వత్తులు కలిపి ఒక వత్తిగా వేసి, పరమాత్మ గురించి తెలుసుకోవాలి అనే ఆ తపన, ఆరాటము అనే అగ్ని ఏదైతే ఉంటుందో దాంతో జ్యోతిని వెలిగించాలి. దాని గురించి ఏ రోజు మనం ఆలోచన మొదలు పెడతామో ఆ రోజు మనం మానవ జన్మ ఎత్తినందుకు ఒక అర్థము పరమార్థము కల్పించుకున్నాము అని అర్థం. కనీసం ఆ పరమార్థాన్ని తెలుసుకోవడానికి ఒక ప్రయోజనము, ఒక విశేషము ఈ జీవితానికి ఉంది అన్న విషయం అర్థమైందని అర్థం. ఎంతసేపు ఉన్నా బయట ఏ దీపం ఎక్కడ వెలిగించాలి, ఏది ముందెలిగించాలి, ఏది వెనకెలిగించాలి, ఎన్నిసార్లు వెలిగించాలి, ఏ టైంకి వెలిగించాలి, ఇది కాదు. హృదయంలో జ్ఞానము అనే దీపాన్ని నువ్వు వెలిగించావా లేదా? దానికి కనీసం ప్రయత్నం చేస్తున్నావా లేదా? లేకపోతే ఈ మానవ జన్మ వృధా అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ దీపాల గురించి, వీటి గురించి మనం తాపత్రయపడతాం కానీ ఒక రమణ మహర్షి లాంటి మహాత్ముడు ఎప్పుడూ ఆలోచించడు. ఎందుకు? నిత్యము నిరంతరము జ్ఞాన దీపము అనే ఒక అఖండ దీపము అతని హృదయంలో వెలుగుతూనే ఉంటుంది. మనం మనుషులం అండి, మానవ జన్మ వృధా చేసుకోకుండా కాస్త శ్రద్ధ అటువైపు కూడా ఉంచుతాం. నిజమైన ఆధ్యాత్మిక సాధన అంటే ఏమిటి అనే ఒక ఆలోచన చేస్తాం, ఒక అడుగు ముందుకు వేద్దాం. పెద్దసేవుడికి ఇక్కడే గింగిరాలు తిరుగుతూ భూచక్రంలాగా ఇక్కడెక్కడే తిరుగుతూ ఇక్కడెక్కడే ఆగుదాము, రేంబౌలు ఆవృతము, ఈ పూజ రెమిడి, ఈ పరిహారము ఇవేనా? ఆలోచించాలని పక్షంలో ఈ రమణ మహర్షి లాంటి మహాత్ముల పేర్లు ఉచ్చరించడానికి కూడా అర్హత ఉండదు మనకి. గుర్తుపెట్టుకోండి, భగవద్గీత మనం అధ్యయనం చేస్తూ ఉంటే ఈ జ్ఞానం అనే జ్యోతి పరమాత్ముడు దానంతట దాన్నే వెలిగించే ప్రయత్నం చేస్తాడు. అది ఆ స్వామి అనుగ్రహం. ఆ అనుగ్రహాన్ని అందుకోవడానికి కూడా మనకి కోపి కొనట్లేదంటే మనం ఎంత దురదృష్టవంతరమే ఆలోచించండి. లోకా సమస్త సుఖభవంతు. జై శ్రీరామ్. జై భారత్. జై హింద్. కృష్ణారావు.